नेल्लूर जिला कावल नियोजकवर्ग स्थानिक प्रेस क्लब कार्यक्रम में वॉइस ऑफ मुस्लिम नायकुलु विलेखर्ल समावेश निर्वहिंचारु। जाफर खान मात्लाडुतू रक्तं अंदक बाधपड़ुतुन्न बाधितुलनु आदुकुने क्रममलो ई रक्तदान शिबिर कार्यक्रमान्नि निर्वहिस्तुन्नट्लु तेलिपारु। అన్ని దానాల కన్నా రక్తదానం శ్రేయస్కరమని తెలిపారు। ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు కార్యాలయంలో ఈ కార్యక్రమం నడుస్తుందని దీంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని అన్నారు। ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్న వాయిస్ ఆఫ్ ముస్లిం నాయకులు ఈ ఆదివారం రక్తదాన శిబిరాన్ని చేపడుతున్నట్లు ఆపదలో ఉన్న వారికి రక్తం ఇచ్చి కాపాడాలని ప్రజలను కోరారు। ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ ముస్లిం నాయకులు మొగల్ సలీం బేగ్ కార్యదర్శి సయ్యద్ మౌలానా సాహెబ్ తైతర్లు పాల్గొన్నారు। ఆదివాసులు గాని అనేక మందికి ఆపదల్లో మా సంస్థ తరపున బ్లడ్ డొనేట్ ఇవ్వడము మా దగ్గర ఒక లిస్ట్ కూడా నమోదు చేసుకొని ఉంటాము। ఆ లిస్ట్ ప్రకారం ఏందంటే అందరికి పిలిపించడము వాళ్ళకి అందుబాటులో చేయడము మాకు మొదటి నుంచి కూడా రెడ్ క్రాస్ సంస్థ ప్రకాష్ గాని అదే విధంగా గంధం ప్రసన్నాంజనేయులు తండ్రి మాలాత్రిలందరూ కూడా మాకు పూర్తి సహకారం అందిస్తూ ఉన్నారు। ఆ క్రమంలో భాగంగా మేము ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది। మీరందరూ కూడా కావల్పట్నంలో యువకులు ఉత్సాహవంతులు అందరూ కూడా కులమతాలకు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము। అదే విధంగా గతంలో అనేక కార్యక్రమాలు చేపట్టి మళ్ళా భవిష్యత్తులో కూడా ఇంకా మన లాస్ట్ ఇయర్ కూడా కరోనా ఉన్నందువల్ల మనం చేయలేకపోయాము। అంతకుముందు గతంలో ఒకసారి చేయడం కూడా జరిగింది కాబట్టి మరోసారి అందరిని కూడా కావల్పట్నం ప్రజలకు మరియు యువకులకు ఉత్సాహవంతులకు రక్తదాన దాతలకు అందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాము। ఈ పై కార్యక్రమంలో రేపు ఆదివారం జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ మా చంద్రుడికో నిలుపోలాగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ముఖ్యంగా మాకు మొదటి నుంచి కూడా పత్రికా విలేకరులు మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా బాగా చేయూతనిస్తూ ఉన్నారు। ఆ చేయూతనిచ్చినందువల్ల మేము ప్రజల్లో బాగా చూసుకొని పోవడానికి కూడా అవకాశం ఉంది। మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ముస్లిం మైనార్టీ సంస్థ ప్రారంభించాము। అప్పటి నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో మేము ముందుంటున్నాం। సామూహికంగా రక్తదానం చేసే ఏర్పాటు ఈ కోస్తా ప్రాంతంలో ముందు మానించే మొదలైంది। అందరినీ ముస్లిం సోదరులందరినీ దీంట్లో అవేర్నెస్ దీంట్లో తీసుకొచ్చి ఈ కార్యక్రమం వల్ల రక్తదానం వల్ల మనకు నష్టమేమీ లేదు, దీనివల్ల ఆరోగ్యవంతులవుతాము, చాలా మంది ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతామని చెప్పే ఒక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాము। ఈ విషయంలో మాకు రెడ్ క్రాస్ సంస్థ రవిప్రకాష్ గారు, గోవింద్ రెడ్డి గారు, తర్వాత గంధం ప్రసన్నాంజలి గారు, సుధీర్ గారు వీళ్ళందరూ మాకు తోడుండి తన్నీర్ మాలాద్రి గారు వీరందరి సహకారం అందించడం వల్ల అలాగే కావలిపట్నంలోని కుల మతాలకు అతీతంగా సోదరులందరితో మాకు సత్సంబంధాలు ఉండడం వల్ల వాళ్ళందరూ ప్రతి సంవత్సరం మేము ఒక చిన్న పిలుపు ఇవ్వగానే వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు। వారందరికీ మరొకసారి పత్రికా ముఖంగా ఈ టీవీ ఛానల్స్ ముఖంగా కోరేది ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మీరందరూ ప్రస్తుతం రక్తం చాలా కొరతగా ఉంది, బాలింతలు ఆడవాళ్లు పాపం రక్తహీనతతో ఈ యాక్సిడెంట్లు అయిన వాళ్లు రోగులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళందరికీ మనకు కావాలో రెడ్ క్రాస్ లేదంటే రీసైక్లింగ్ దాన్ని క్లీన్ చేసి మంచి రక్తం అందించే ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఆ రెడ్ క్రాస్ సంస్థలో చేస్తున్నాం। మీరందరూ దీంట్లో పాల్గొని ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములు కమ్మని కోరుకుంటూ ముగిస్తున్నాను। రేపు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కావలి రెడ్ క్రాస్ భవనంలో ఈ రక్తదాన శిరకత్ ఇన్సాన్ కి జాన్ బచానే కలామే जिसने भी कोई भी अगर किसी इंसान की जान बचाई उसने सारी इंसानियत की जान बचाई, तो ये बहुत बड़ी जिम्मेदारी है। अल्हम्दुलिल्लाह 2014 से वॉइस ऑफ मुस्लिम माइनॉरिटीज की जानिब से हमारे सलीम भाई अल्लाह जज़ाए खैर दे उन्होंने बड़ी फिक्रों के साथ कुर्बानी के साथ उन्होंने इस काम को शुरू किया। मुसलसल हर साल ये खिदमत करते आए और शहर के जितने भी नौजवान साथी हैं इसमें बड़ी खुशी के साथ हिस्सा लेते आए। बड़ी खुशी की बात है आप हजरात का ये जुड़ना, इस काम में हिस्सा लेना, यह हमारे लिए बड़ी हिम्मत अफजाई की बात है। लिहाजा सारे हजरात से गुजारिश है कि इतवार के दिन सब साथी इस नेक इरादे के साथ सारे साथी रेड क्रॉस में जमा हो जाए ताकि इस नेक अमल को हम सब मिलकर अंजाम देने के अल्लाह हम सबको तो बता फरमाए। जजाकुम।